నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినప్పుడు అంటే సమస్యలు ఎక్కువగా ఉండి వాళ్ళకి ఇంకా ఏ ఆధారం లేదు అనుకునే టైంలో ఏం చేయాలి అంటే మీరు చెప్పారు చండీ గణపతి ఆరాధన ఒకటి, భస్మాభిషే అర్చన ఒకటి అని చెప్పి. మరి భస్మార్చన గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోలో, మిగతా చండీ గణపతికి సంబంధించిన ఆరాధన గురించి చెప్పలేదు, దాని గురించి తెలియజేయండి గురుగారు. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో 28 రోజుల పాటు భస్మార్చన చేయమని చెప్పాం. అవును, 28 రోజులకి ముందు మనం ఎలా ఉన్నాము, మొదలుపెట్టి రోజు భస్మం ధరిస్తుంటే 28 రోజుకి ఎలా ఉన్నాము మనకే అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకొన్ని రోజులు అది ఆపకుండా చేసుకున్నప్పుడు భగవంతుడు మనకంటూ ఒక దారిని ఏర్పాటు చేస్తాడు. ఆ దారిని ఏర్పాటు చేసిన తర్వాత చండీ ఆరాధన చేసుకోవాలమ్మా. ఈ చండీ ఆరాధన అనేటువంటిది బహు ముఖ్యమైనటువంటిది, ప్రాధాన్యత 700 శ్లోకాలు ఉంటాయి మా చండీలో. ఓకే, పూర్వాంగం ఉత్తరాంగంతో కలిపి 900 శ్లోకాలు. ఆ చండీ ఆరాధన చేస్తే దేవి యాగము చేసిన ఇంద్రునకు అక్షయ సంపదలు అమ్మవారి చేసిందండి. దేవీ పరుడు ధర్మధ్వజునకు చక్కటి సంతానం ఇచ్చింది. శంకరు యతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షం కురిపించింది అమ్మవారు. కనకధారా స్తోత్రాన్ని శంకరాచార్య స్వామి వారు పారాయణ చేస్తే అమ్మవారు బంగారు వర్షం కురిపించింది. అంత విశేషమైంది చండీ ఆరాధన. మీరు మామూలుగా చూడండి, ఎన్నో హోమాలు మనం చూస్తుంటాం, అనేక రకములైన హోమాలు చూస్తుంటాం. అన్ని హోమాలలో కూడా ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఇటువంటివి వేస్తూ ఉంటాం. చండీకి మాత్రం అన్ని పచ్చి పదార్థాలే వేస్తామండి. పచ్చి పదార్థాలు మాత్రమే మనం వేసి హోమం చేస్తాం. ఏంటవి పచ్చి పదార్థాలు అంటే? గుమ్మడికాయ, కొబ్బరికాయ, చెరుకు ముక్కలు, జామకాయలు, దానిమ్మ, విప్పపు, వీటిని పచ్చివే. గుమ్మడికాయ కూడా మనం ఏం చేస్తుంటామంటే ముక్క కోసి ఇంత ముక్క హోమంలో వేస్తాం. కానీ ఆ కూష్మాండ మహాహోతి మహోషియామి నమ స్వాహ అన్నప్పుడు ఆ గుమ్మడికాయని 2 ముక్కలు చేసి అంత పెద్ద గుమ్మడికాయని వేసేయాలి. ఆవిడకి తృప్తి రావాలి కదా. అవునవును. ఇప్పుడు మనం ఉన్నాం, ఇంత జన్మించాం, ఇంత జన్మించినప్పుడు మనం ఎంత తింటాం? తక్కువగా. కాస్త పెద్దయ్యాం, ఇంకొంచెం, ఇంకా పెద్దయ్యాం, ఓ మోస్తరు తింటాం, ఇంకా పెద్దయ్యాం. మామూలుగా అంటే మన కడుపుకి ఎంతవరకు సరిపోతే మనం తినగలమో మనకు తెలుస్తుంది. అలానే ఒక అమ్మవారిని మనం ఆవాహన చేసి ధ్యానం చేసి ఆరాధన చేసినప్పుడు ఆ చండీకి అక్కడ మూలమంత్రంగా మనం ఏ విధానంలో విగ్రహాన్ని అనుసరించాము అనేటువంటి దృష్టిలో ఉంచుకొని ఆహారం కూడా అంటే ద్రవ్య రూపంలో ఇచ్చేటువంటిది కూడా ఆ గుమ్మడికాయని ముక్క చేసి 2-3 గుమ్మడికాయలు తెచ్చుకోవాలి. ముక్క చేసి మొత్తం వేసేయాలి ఆహుతులు ఉన్నప్పుడు. అలానే చెరుకు ముక్కలు కూడా పెద్ద గడ తీసుకొచ్చి దాన్ని ఒక 9 ముక్కలు 10 ముక్కలు చేసి మొత్తం ఒకేసారి వేసేస్తే ఆ మనకు పూర్ణాహుతి సమయానికి మొత్తం అమ్మవారు హుతం చేసేసుకుంటుందండి. అంటే మనకు పూర్ణాహుతి అని అంటే మనం హోమానికి ఏ ఏ ద్రవ్యాలు తీసుకువస్తున్నామో హోమం చేయగా మిగిలిన ద్రవ్యాలని హోమం చేసాం పూర్ణాహుతి. అంతేగాని పూర్ణాహుతి సెట్ తీసుకొచ్చిన 2 రకాల సెట్ తీసుకొచ్చి హోమం చేయడం కాదండి. అలా పూర్ణాహుతిగా ఉండి చేసే సమయానికి అక్కడ ఉండి వేసిన పదార్థాలు మొత్తం హుతం అయిపోతుంది. దాన్ని చండీ ఆరాధన అని అంటారు. అది మామూలుగా ఇవాళ ఒక పూటలో అయిపోతూ ఉంటుంది, కానీ అది 3 రోజులు దాని విధానం, చండీ విధానం. అంత తేలిగ్గా అయిపోయేటువంటిది కాదు. 9 పారాయణలు చేస్తేనే 10వది హోమం చేయడానికి వీలుంటుంది. అంటే ఒక హోమం చేయాలంటే 10వసారిగా 9 పారాయణలు చేయాలి. చేస్తే కానీ హోమానికి అర్హత ఉండదు. ఆ విధానాన్ని 3 రోజులు చేయాలి. ఆ 3 రోజులు ఆ విధానాన్ని అనుసరించాలి అని అంటే మనం దక్షత కలిగి ఉండాలి, దీక్షతో. ఇట్లా 28 రోజులు ఇది మనం చేసుకున్నాం. తర్వాత ఇంకొక 28 రోజులు కూడా మీరు చేసుకోండి, అది ఆపక్కర్లా. చేసుకున్నప్పుడు భగవంతుడు నీకు ఒక దారి చూపిస్తాడు. ఆ దారి చూపించినప్పుడు వెంటనే దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చండీ ఆరాధన. ఈ చండీ ఆరాధన చేయడానికి సంకల్పం తీసుకొని ఆ 3 రోజుల పాటు శాకాహారాలు తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఎవరితోటి మాట్లాడకుండా మౌనాన్ని పాటిస్తూ, తప్పదనుకుంటే మాట్లాడటం వేరు, ఊరికి ఎట్లారా ఏంటి విశేషాలు అదేంటిది ఏంటి అని మాట్లాడకుండా అతను చేసే వృత్తి వ్యాపారము ఉద్యోగం ఏదో ఉంటుంది దాని గురించి మాట్లాడాల్సి వస్తే తప్పితే మిగిలిన విషయాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉంటూ ఈశ్వర ధ్యానం
ఎంతసేపటికి మనసులో ఈశ్వర ధ్యానం చేసుకుంటూ ఆ మూడు రోజుల్ని కూడా ఏ రకంగా అయితే కనుక కల్పసూత్ర విహితానుసారంగా చెప్పబడి ఉన్నది సర్వతో భద్రమండలం వేసి క్షేత్రపాలక యోగిని వాస్తు నవగ్రహ మండపం నాలుగు మండపాలు వేసి మూడు పూట్ల మండపార్చన చేస్తూ అటు కూర్చొని చండీ పారాయణలు చకచకటకడగా సావర్ణి సూర్య తన యోయో మనః కథ్యతేష్టమహ అనుకుంటా చండీ పారాయణ మొదలుపెట్టి 700 శ్లోకాలు అవగానే మళ్ళీ పారాయణ మొదలుపెట్టి మళ్ళీ 700 శ్లోకాలు మొదటి రెండు రోజులలో 9 పారాయణలు పూర్తి చేసి మూడవ రోజు ఉదయం అహోమానికి కూర్చోవాలమ్మా. చాలా కష్టంతో కూడుకున్నది. మరి కష్టపడకుండా మనకు ఫలితాలు రావాలని ఎక్కడి నుంచి వస్తాయి అండి? కష్టపడకుండా ఫలితం రావాలంటే రాదు, ఎక్కడి నుంచి కూడా రాదు. ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాదు. ఆ ఫలితం మనకు రావాలంటే ఆ కష్టం అంతకంతా మనం పడి తీరవలసిందే. ఇందులో కూడా శాస్త్రానుసారం మనకు చెప్పబడింది ఏమిటి అంటే, ఇవాళ మనం సంకల్పం చేసిన రోజునాడు దీక్ష కట్టుకుంటే పూర్ణాహుతి అయ్యేంతవరకు స్నానం కూడా చేయకూడదండి. అది దీక్ష అంటే. అంటూ ముట్టు మైళ్ళు మధ్యలో వచ్చిన మనకు తగలవు. కంకణం కట్టుకొని దీక్షగా అక్కడ కూర్చోటము అని అంటే అది నేను కల్పసూత్రంలో చెప్పబడేట్టుగా మనం నిర్వర్తించాలి అని అంటే మాకు కొన్ని కొన్ని ఉంటాయి. 11 రోజులు 20 రోజులు కొన్ని కొన్ని ఆ హోమాలు చేసినప్పుడు ఆ 11 రోజులు స్నానాలు చేయకూడదు. మాకు ఉపనయనాలు చేస్తారు 4 రోజులు. 4 రోజు ఉదయం వరకు స్నానం ఉండదు. అది దీక్ష నియమాలవి. అలా ఇవాళ ఒక వస్త్రం ఇచ్చి దీక్షా వస్త్రం ఇచ్చి ఈ 3 రోజులు మీరు స్నానం చేయకుండా ఉండండి అంటే ఈయనండి స్నానం చేద్దని చెప్పి చెప్తారు అని అనుకుంటారు. నీ కర్మను అనుభవించు. అంటే పూజలు ఇలాంటివి ఏమన్నా అనగానే మనం అందరం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత అంటే ఏంటండి? మనస్సు పరిశుభ్రత. మనస్సు పరిశుభ్రత. ఎందుకు ఇప్పుడు చాలా మంది గుండె ఎందుకు చేయించుకుంటారు? మా ఇళ్లలో ఎక్కువ మంది గుండె చేయించుకుంటారు ఎందుకు తెలుసా అండి? కేశాను మనం చేసే పాపాలని కూడా కేశాలను ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకే నా జుట్టును ఎంత అందంగా చేసుకుంటూ ఉంటామో అన్ని పాపాలు మనకు చుట్టుకుంటూ ఉంటాయి. దాని మీద ఉన్న వ్యామోహం ఇంకా దేని మీద ఉండదు. అందుకని ఆ జుట్టును మనం చాలా అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాం. అన్ని పాపాలు అది మోస్తూ ఉంటుంది. గుండె ఎందుకు చేయించుకుంటూ ఉంటారంటే, కొన్ని కొన్ని నెలలకి మనం చనిపోయినప్పుడు 12 రోజులు ఆశీర్వాదానికి గట్టి వెళ్ళి వస్తూ ఉంటాం. పురుళ్ళు అంట్లు ముట్లే వస్తూ ఉంటాయి. ప్రతి నెల మా ఇళ్ళల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తే ఆ ఒక్కదంతా కూడా కేశాలను ఆశ్రయించుంటాయి కాబట్టి ఆ దోషాలతో గుణి చేస్తూ ఉంటారు. లేదా నిత్యం తలస్నానం చేస్తారు. నిత్యం తలస్నానం చేయడం వల్ల జుట్టు తొందరగా ఊడిపోతూనే ఉంటుంది. నిత్యం తలస్నానం చేయడం వల్ల అంటే ఆ పాపాలు మనకు అంటకుండా ఉండాలంటే ఒకటి, 2 నెలలకు ఒకసారి గుండు చేయించుకోవాలి, లేదంటే నిత్యం తలస్నానం చేయాలి. ఇవి అంతంటే మనస్సు శుచిగా ఉండాలి, శరీరం కాదండి. శరీరానికి మనస్సుకు సంబంధం లేదు. మనస్సు శుచిగా ఉంటే భగవంతుడు వస్తాడు మన దగ్గరికి. శరీరం నేను చక్కగా అందంగా తయారయ్యాను, లోపల మాలిన్యం ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి దానికి దీక్షాక్రమం అనేటువంటిది ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి ఆ 3 రోజులు పూర్ణాహుతి చేసుకోవాలి. అలా చేసుకోగలిగినప్పుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా 3 రోజుల పాటు ఈ ఏదైతే కనుక చెప్పబడి ఉన్నదో కల్పసూత్రం ఇలా చేయండి అంటే 3 రోజులు అంటే ఇవాళ సాయంత్రం, రేపటి నుంచి అంటే ఇవాళ సాయంత్రం గణపతి పూజ, ఇవాళ సాయంత్రం గణపతి పూజ చేసినప్పుడు దీక్షాధారణ ఇచ్చినప్పుడు ఆ దీక్షా వస్త్రాలు కట్టుకొని వాళ్ళు పూర్ణాహుతి అయిన తర్వాత అవభృత స్నానం చేస్తారు. అప్పటి వరకు కూడా స్నానం చేయకుండా ఆ దీక్షా నియమాన్ని పాటిస్తే అమ్మవారి దర్శనం కలుగుతుందండి. వారు ఏ కష్టంతో అంటే ఈశ్వరారాధన చేసుకుంటూ తెచ్చుకున్నటువంటి ఏదైతే కనుక ఫలితం ఉందో అది 1000 రెట్లు వృద్ధి చెందుతుంది. 1000 రెట్లు వృద్ధి చెందుతుంది. మనకు న్యాయంగా రావాల్సిన ప్రతిదీ కోర్టులో దావా వేశారు, అది మనదే, ఎవడో అడ్డం పడ్డాడు. అట్లా ఈ విధానాన్ని అనుసరించినప్పుడు అది ధర్మంగా మనదైతే మన దగ్గరికి పరిగెత్తుకుని వస్తుందండి. అది మనం కోర్టులోకి వెళ్ళి ఫైట్ చేయకర్ల, అవతల వ్యక్తి దాన్ని విరమించుకుంటాడు. ఎందుకంటే ఆ కల్పసూత్రం ఏ రకంగా చెప్పబడి ఉన్నదో, మీరేదో 100 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి నేను హోమం దగ్గర కూర్చోబెట్టకూడదు. అర్హత లేదు. మీకు నాకు ఎంతో స్నేహం ఉంది కదా అని చెప్పి మీ సీట్లో నేను కూర్చుంటుంటే కుదురుతుందా? లేదు, కుదరదు కదా. పోనీ స్నేహం మీద నా సీట్లు మీ సీట్లు మమ్మల్ని కూర్చోబెడతారు, మీ సొంతంగా నేను పెడతా అంటే కుదురుతుందా? ఫోర్జరీ అవుతుంది, తీసుకెళ్ళి లోపలేస్తారు. అంతే. కాబట్టి ఎవరు ఏది చెయ్యాలో వాళ్ళు అది చెయ్యాలి. దీక్షా నియమం పాటించి ఎలా ఉండాలో అలా ఉండాలి. మేము ఆ విధానాన్ని ఎలా అనుసరించాలో అలా అనుసరించినప్పుడు ఆ 3 రోజులు పూర్తి అంటే 3 ఉదయాలు 3 రాత్రులు పూర్తి అయ్యేటప్పటికీ వాళ్ళ స్వప్న సాక్షాత్కారం, అమ్మవారి యొక్క స్వప్న సాక్షాత్కారం జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు ఏ సంకల్పంతో ఆ విధానాన్ని ఆచరించావో అది నెరవేరుతుందండి.
అంత చండీ విధానం అనేటువంటిది. అంటే కలియుగంలో చెప్పబడినవి చాలా తక్కువ, ఒకటి తేలిక మరొకటి తేలిక మరొకటి కష్టం, ఇలా అంటే తేలికగా మనం సంపాదించవచ్చు కానీ అది పోతుంది. తేలికగా వచ్చేటువంటి దానికి నువ్వు భద్రత కల్పించగలగాలి. భద్రత కల్పిస్తే అది వృద్ధి అవుతుంది, వృద్ధి అయిన తర్వాత ఎక్కడికి పోదు కాదు. ఆ భద్రత తేలికగా నీకు ఈశ్వరారాధన చేయడం వల్ల, భస్మాభిషేకం చేయడం వల్ల ఆయన నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి నీకు ఒక దారి చూపించాడు కష్టపడకుండా. ఆ కష్టంలో ఆ నీకు చూపించిన దారిలో నీకు వచ్చేటువంటిది ఏదైతే వనరులు ఉన్నాయో దాన్ని నువ్వు స్థిరంగా కాపాడుకోగలగాలంటే ఆ చెట్టు వేరు గట్టిగా ఉంటే కనుక 100 మంది ఎక్కిన ఆ చెట్టు ఊగిపోదు. ఆ వేరు బలంగా భూమిలో గట్టిగా ఉండిపోవాలంటే దానికి చండి విధానం, అది 1000 రెట్లు నీకు వృద్ధి చూపిస్తుంది. ఆ వృద్ధి చూపించిన దాన్ని భద్రత కల్పించాలి. ఈ 3 విధానాలు ఇలా చెప్పబడి ఉన్నాయండి. అలా ఆచరించిన రోజు నాడు భూమి మీద ఏ మనిషికి కూడా కష్టం అనేటువంటిది అయితే ఉండదండి. కానీ మనం ఆచరించాలి అంటే నేను 1000 రకాల ఆలోచనలు ఇస్తూ ఉంటాయి మనకు. అంటే ఇది సగం జీవితం ఇది నిజమేనా అని వెళ్ళిపోతుంది. సగం మంది చేస్తే నిజంగా అంత ఫలితం ఉందా చూద్దాం అనే కాలక్షేపంతో సగం మంది, నేను డబ్బులు ఖర్చు పెడుతూ నేను హోమం దగ్గర కూర్చోకుండా ఎందుకు చేయాలి అని కొంతమంది, బాగానే ఉందయ్యా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు డబ్బులు ఇస్తున్నావు నువ్వు ఇల్లు అక్కడ కలుపుకుంటున్నావు అన్ని పనులు నువ్వు చేస్తున్నావా, దేని విధానం దాంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను ఇసుక కలుపుతాను సిమెంట్ కలుపుతానంటే నీకు ఎంత కలపాలి తెలీదు, ఏదో కలిపావు పోయింది మొత్తం. అక్కడ క్యూరింగ్ చేయాలి, వాటర్ కట్టాలి, అవన్నీ నువ్వు చేయకపోతే ఏమవుతుంది, నువ్వు కట్టుకున్న ఇల్లు నీకే కూలిపోతుంది. అది అంటే నా దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా నా ఇల్లు నేను కట్టుకుంటాను అంటే కుదరదు కదా. దేనికి నిష్ణత కలిగిన వ్యక్తులు దాన్ని కుంటారు, అది నువ్వు నిర్వర్తించగలగాలి. నేను కూర్చుంటాను చేస్తాను అంటే 1 కోటి రూపాయలు పెట్టి కారు కొండవు, డ్రైవర్ని పెట్టుకోవాల్సిందే కంపల్సరీ, డ్రైవర్ని పెట్టుకు తీరవలసిందే. నేనే డ్రైవింగ్ చేస్తాను, ఎంత దూరం డ్రైవింగ్ చేస్తారు, ఒక స్థాయి వరకు దాటి మీరు చేయలేరు. అంటే ప్రతి దానికి ఒక నిర్దిష్టత అనేది ఉంటుంది. 10 కోట్లు పెట్టి కారుకున్న అందులో అంటే పెట్రోల్ ఎంత వెళ్తుంది కదా. అలానే ఆరాధన అనేటువంటిది ఎలా చెప్పబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని అనుసరిస్తే ఆ ఫలితం అనేటువంటిది చాలా అద్భుతంగా వస్తుందండి. అది విషయం. ధన్యవాదాలు గురుగారు.